మా నాన్నగారు చనిపోయారు నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు అప్పుడు ఆయన ఎల్ఐసి చేస్తున్నారు మాకు ఎవ్వరికి ఆ విషయం తెలియదు చనిపోయాక మూడు సంవత్సరాల తర్వాత ఏదో ఫైల్స్లో ఎక్కడో ఎదుగుతుంటే అప్పుడు ఫైల్ దొరికింది మూడు సంవత్సరాలు నరకం చూసాం మేము ఒక తండ్రి ఎవరైతే కుటుంబాన్ని ఆర్థికంగా నడిపిస్తున్న వ్యక్తి లేకపోతే ఆ కుటుంబం ఎంత నరకం అనిపిస్తుంది ఈరోజు ఇక్కడ చూస్తున్న అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అడతాను మీ ఇంట్లో ఎంతమందికి హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఇద్దరికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హస్బెండ్ అనుకోని మా వైఫ్ కి నేను ఎక్కడెక్కడ నాకు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ నేను ఇన్సూరెన్స్ చేస్తున్నాను ఎక్కడెక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ చేస్తున్నాను ఎక్కడెక్కడ నేను పాలసీలు కట్టున్నాను ఎక్కడెక్కడ నేను ప్లాట్స్ కొనున్నానని నా వైఫ్ కి ఎంతమంది అలా మీ ఇంట్లో మీ పార్ట్నర్కి ఎంతమంది తెలుసు అంటే అందరు ఏమనుకుంటారంటే ఏముంది ఆమె చెప్పి ఏం చేస్తాను ఇప్పుడు ఆమె ఫ్లాట్ కొనాలని తెలిస్తే ఆమె ఏం చేస్తుంది అని చెప్పి ఆడవాళ్ళని తక్కువగా చూస్తూ మాట్లాడుతున్నారు చూసారా వాళ్ళందరికీ ఒక చిన్న క్వశ్చన్ అడతానండి కుటుంబం గడపడం కుటుంబం నడపడం అంటే మీరున్నప్పుడు కుటుంబాన్ని నడపడం మాత్రమే కాదండి మీరు లేనప్పుడు ఆ కుటుంబాన్ని నడిపించే వ్యక్తి ఎవరంటే భార్య అందుకే మీరు పెళ్లి చేసుకున్నారు లేకుంటే మీరు ఒక్కడే నడిపించుకోవచ్చు కదా ఇద్దరు పెళ్లి చేసుకునే దానికి కారణం ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు రిప్రజెంట్ చేస్తూ ఇద్దరు ఒక మాట మీద ఉండి ఇద్దరు ఆర్థికంగా ఒకలాగా నడిపిస్తేనే కుటుంబం ముందుకెళ్తుంది అక్కడ ఉండే పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు కానీ ఈ మధ్యలో చాలా మందికి అది ఎందుకు అపోహ నాకు తెలియదు కానీ భారీగా తెలిస్తే అవన్నీ ఎక్కడో ఏదో చెప్పేస్తుంది లేకుంటే ఎక్కడో ఏదో వాళ్ళు అవన్నీ తీసుకొని నెక్స్ట్ లెవెల్ ఏదో ఆలోచిస్తారని చెప్పి ఒక రాంగ్ నోషన్ లో ఆలోచించడంతో ఈ భర్త ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారో భారీగా తెలియపోయేసరికి కరోనాలో చాలా కుటుంబాల్లో ఆర్థికంగా నడిపే వ్యక్తులు చనిపోతే ఆ తల్లులు పడ్డ బాధ మాకు తెలుసండి మీరు కరోనా అని చెప్తున్నారు కదా సుధీర్జీ కరోనా కాకుండానే కరోనా లేనప్పుడే నేను చాలా కుటుంబాల్ని చూసానండి కుటుంబ పెద్ద సడన్ ఇప్పుడు మరణం అనేది ఎవరు ఈ క్షణం మనది కదా మనది ఆ మరుక్షణం అనేది మనది కానప్పుడు మనం చేసిన మంచైనా చెడైనా మన పార్ట్నర్ కి షేర్ చేయకపోతే ఆ ఆడ మనిషే గనుక అయి ఉంటే తను తన పిల్లలు రోడ్డును పట్టమే కదా అలాంటి కుటుంబాలను చాలా చూశానండి నేను అంటే ఈ రోజుల్లో కూడా ఇలా ఆలోచిస్తున్నారా అనిపించింది నిజం దౌర్భాగ్యం అదే దౌర్భాగ్యం వెరీ సీరియస్ అసలు అసలు కుటుంబాన్ని వీళ్ళందరూ ఏమనుకుంటారంటే నేనున్నంత వరకు గరిస్తే చాలు ఉన్నంత ఉండిపోతామా చాలా మందికి అపోహ ఏంటంటే కుటుంబాన్ని నిజమైన సారీ ఈ టర్మ్ యూస్ చేయలేదు నేను మామూలుగా వేరే క్లాసుల్లో వేరే కౌన్సిలింగ్ లో ఉన్నప్పుడు చెప్తాను నిజమైన సంపాదన నిజమైన భర్తగా నిలబడ్డం అంటే నువ్వు లేనప్పుడు కూడా నీ కుటుంబం అంతే ఆర్థికంగా నిలబడగలిగితే చూడగలిగితే అది నీ సంపాదన కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఏముంది సార్ నేను పోయి పైన ఏమైనా చూస్తాను లేదు నా డైలాగ్ అన్ని కాకుండా సీరియస్ చెప్తున్నాను మీరు ఫస్ట్ ఆర్థికంగా ఏ ఏ స్థితిలో ఉన్నారు ఒకవేళ ఎటువంటి సందర్భంలో నీకేదైనా జరిగినా నాకేదైనా జరిగిన కుటుంబాన్ని ఇలా లీడ్ చేయని చెప్పి ఇద్దరు ఒకరినొకరు భరోసా ఇచ్చుకునే విధంగా చేస్తేనే ఆ కుటుంబం చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండాలంటారు దానికి నేనే ఉదాహరణ ఇప్పుడు ఎంత మందికి చెప్తున్నప్పుడు నేను చేయకపోతే బాగుండదు కదా నేనేం చేశానంటే దాదాపుగా ఒక రెండున్నర సంవత్సరాల క్రితం కరోనాకు ముందు ఇది తర్వాత నేను ప్రాక్టికల్ గా కూడా చూపించాను చాలా కుటుంబాలు కూడా అప్లై చేశారు నేనేం చేశానంటే మా వైఫ్ ను కూర్చోంబెట్టారు వైఫ్ ను కూర్చోబెట్టి ఒక నోట్ బుక్ తీసుకొని నా బ్యాంక్ అకౌంట్స్ ఏంటి తన బ్యాంక్ అకౌంట్స్ ఏంటి నేను ఎక్కడెక్కడ పాలసీలు కట్టాను దాని పాలసీ నెంబర్లు ఏంటి ఎప్పుడెప్పుడు రెన్యువల్ చేసుకోవాలి మొత్తం డేట్స్తో సహా రాశాను రాసి ఆ బుక్ తీసి తనకిస్తే తను తీసుకెళ్ళి బీరువాలో పెట్టింది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు బుక్ లో రాసి పెడతారు బుక్ లో రాసి పెడతారు రాసి పెట్టడం కాదు ఫస్ట్ తనకి తెలియచేయండి నేను ఎక్కడెక్కడ ప్లాట్స్ కొనని అవన్నీ తెలియజేస్తే ఏమవుద్దంటే తనకు ఒక ఐడియా ఉంటుంది రేపటి రోజున తను ఏ భార్య కూడా మీకు తెలియకుండా దాన్ని తీసుకెళ్లి ఎక్కడో తాకట్టు పెట్టడాలు లేకుంటే ఏమీ చేసేది ఇలాంటివి ఏమి ఉండవు చాలా మంది వ్యక్తి ఉండకూడదని కోరుకోరు అంతే కదా సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ షేర్ చేసుకొని ఎందుకు అంటే పిల్లలు ఉంటారు అక్కడ అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఎంత బాగా ప్లాన్ చేశారు ఫైనాన్షియల్ ప్లానింగ్ అని చెప్పి ఎప్పుడైతే నేర్చుకుంటారో వాళ్ళు రేపు పెద్దయిన తర్వాత అంతే గొప్ప వ్యక్తిత్వంతో వాళ్ళు ఎదుగుతారు అలా కాకుండా ఎంతసేపటికి నాన్న వచ్చి అమ్మకు కావాల్సి ఉంటే ఒక వంద రూపాయలు ఏంటి అమ్మకు కావాల్సినప్పుడు వెయ్యి రూపాయలు ఇస్తే సరిపోదులే అంతే అలా ఎప్పుడైతే కట్ ఆఫ్ చేసి ఫైనాన్షియల్ తెలియకూడదు 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 అంటే రేపటి రోజున మీరు లేకపోతే వాళ్ళకి ప్రపంచమే తెలియదు ఏమీ తెలియదు ఎక్కడ ఏముందో తెలియదు మీరు కూడా చాలా కుటుంబాలు చూస్తుండొచ్చు అంతమంది ఆర్థికంగా అసలు తర్వాత ఏమైంది తర్వాత పొజిషన్ అంటే ఎవరు చెప్పలేము దయచేసి రిలేటివ్స్ లో కూడా చూశాను సుధీర్జీ వాళ్ళకి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఒక ఆస్తిని ఎంత కష్టపడితే కదా ఆస్తితో పాటు ఆస్తితో పాటు ముఖ్యంగా చేయాల్సింది అప్పులు ఉంటే కూడా తెలియచేయండి హండ్రెడ్ పర్సెంట్ అండి నేను మీరు నన్ను అగేన్స్ట్ అనుకున్నా పర్లేదు కి ఎందుకు పర్టికులర్ గా మీ వైఫ్ ను మాట్లాడుతున్నా అంటే భార్య చనిపోతే భర్త ఏదో ఒకటి చేసి సంపాదిస్తారు పాపం అప్పటిదాకా భార్య ఎక్కడికి వెళ్లకుండా భర్త మీద డిపెండ్ అయ్యో లేకుంటే ఇలా చేసుకుంటూ వస్తున్నప్పుడు తనకి ఇంకా ఆర్థికంగా ఎక్కడ ఉంటుంది ఎప్పుడైతే అప్పులుంటాయో ఎవడో వచ్చి మీ ఆయన అప్పు చేసి చచ్చిపోయాడు ఏంటమ్మా అంటే ఈవడికి ఆ బాధ తట్టుకోలేక ఇన్ని రోజుల ఆత్మగౌరవంతో బతికిన మేము ఒక్కసారిగా కుటుంబం రోడ్డు మీదకి వచ్చిందని ఒక వ్యక్తి కోల్పోయాడని బాధపడే లోపల ఇంకో వ్యక్తి వచ్చి ఇలా బాధ పెట్టడం ఎంత దౌర్భాగ్యం అండి దయచేసి మీరు మీరు మూడు పూట్ల భోజనం పెట్టినా పెట్టకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఆర్థికంగా ఎటువంటి స్థితిలో ఉన్నారనేది మీ పార్ట్నర్ కి చెప్పడం ఇది డిమాండో ఆర్డరో కాదండి రెస్పాన్సిబిలిటీ बाध्यते दी